సర్పంచ్ సార్ సర్పంచ్ సార్ మీరు కొద్ది వెనక దూరం దూరం ఉండాలి, ఇంకా దగ్గర అయ్యారు, మీరు ఇద్దరు దగ్గర అయ్యారు సార్. రాయకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది గతంలో హాస్పిటళ్ళలో చేరి, ప్రైవేట్ హాస్పిటల్ చేరి బిల్లులు తీసుకొచ్చిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 475,500 రూపాయల చెక్కులు ఈనాడు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మొదటి నుంచి కూడా ఉన్నదే. ఎప్పుడైనా కానీ చాలా పెద్ద ఎత్తున మనకు ఆపద వస్తే, అనుకోని విధంగా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కానీ బీమార్లు అయితే మనము ఆ బిల్సాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్పెషల్ సెక్రటరీ గారు ఉంటారు, అక్కడ ఇచ్చినప్పుడు మనకు ఆ సహాయ నిధి నుంచి కొంత శాంక్షన్ వస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్న బీద వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అనుకోని పరిస్థితులు అడ్మిట్ అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికీ అన్ని వసతులు వస్తున్నాయి అయినప్పుడు, లేదా ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని వ్యాధులు ఉంటే దానికి ముఖ్యమంత్రి సహాయం నుంచి కొంత ఆసరా అవుతూ ఉంటారు. అంతేగాని ఇది ప్రతి హాస్పిటల్లో బిల్లు కట్టగానే తీసుకొచ్చి నాకు ఇవ్వగానే అట్లా అయ్యేది కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జగిత్యాలలో ఒకప్పుడు తెలంగాణ రాకముందు అత్యధిక డాక్టర్లు నాకు తెలిసి 12 మంది ఉన్నారు, ఈరోజు 35 మంది ఉన్నారండి. 35 మంది చర్మ డాక్టరు, మానసిక డాక్టరు, కంటి డాక్టరు, కన్నుముక్కు డాక్టరు పెడితే పిల్లల డాక్టర్లు 2, మహిళా డాక్టర్లు 5, కాళ్ళు చేతులు ఇరిగితే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు 2, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేవాళ్ళు 1, MD డాక్టర్లు 3, సర్జన్లు అంటే అపెండిక్స్ అట్లాంటివి అయితే చేసేవాళ్ళు, అపెండిక్స్ బుడ్డ వరి బీజము హర్నియా ఇవన్నీ అంటాం కదా, అవి చేసే డాక్టర్లు 2. ఈ రకంగా 35 మంది డాక్టర్లు ఉన్నారు, మత్తు డాక్టర్లు 4 ఉన్నారు. కాబట్టి మనము ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి. రాయకల్ కూడా మీరు చూస్తే, మీరు గతంలో మీ అందరు తెలుసుకోండి, ఇక్కడ చాలామందికి తెలుసు ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు అయితే ఒక డాక్టర్ కూడా లేకపోతే పెద్ద మనిషి సీనియర్ డాక్టర్ రాజిరెడ్డి గారికి కాంట్రాక్ట్ జాబ్ ఉన్న రోజులు కూడా మనం చూసినాం. ఆ సమయంలో నేను కూడా ఒక రోటరీ క్లబ్ మెంబర్గా వచ్చి ఓ వీల్ చైర్ను అస్తమా వస్తే గాలి పీల్చుకునే మిషన్ ఇచ్చిపోయారు రాజిరెడ్డి సార్ ఉన్నప్పుడు. ఒకే ఒక్కడు ఉండే, కానీ నాడు 7 డాక్టర్లు ఉన్నారు, మత్తు డాక్టర్ ఉన్నాడు, పిల్లల డాక్టర్ ఉన్నాడు, మహిళా డాక్టర్ ఉన్నారు, MD డాక్టర్ ఉన్నాడు, ఆర్థోపెడిక్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ సేవలు కూడా వాళ్ళతో మంచి సత్సంబంధాలు పెట్టుకుని మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే డాక్టర్ల మీద కూడా ఒత్తిడి బాగా అయిపోయింది. వాళ్ళతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని, సత్సంబంధాలు అంటే మంచి మాట మర్యాద, ఎందుకంటే వాళ్ళకు ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి వారికి పనికి సమయాన్ని ఇచ్చి వారి సేవలు వినియోగించుకోవాల్సిందిగా కూడా నేను రాయకల్ మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తూ ఎలా వేళలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో
మీదస్తులు ఉంటారో సహాయం కోరేవారు ఉంటారో వారి కోసం చేయడానికి ఎలవెలల సిద్ధంగా ఈనాడు కూడా 18 మందికి 475,500 రూపాయలు అల్లిపూరు అయోధ్య ఉప్పుమడుగు భూపత్పూర్ మైతాపూర్ ఇటిక్యాల రాయికల్ ఇవన్నీ గ్రామాల వాళ్లకు కొత్తపేట అన్ని గ్రామాల వరకు మనం వీరాపూర్ వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ముందు కూడా ఇది నా శక్తులంత వరకు కంటిన్యూ చేస్తా కానీ కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఎస్పెషల్లీ ప్రతిమ హాస్పిటల్ చెలిమ హాస్పిటల్ చాలా పెద్దవి ఆ మెడికల్ కాలేజీలు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరి వీటికైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో అన్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది కాబట్టి ఇంకా అక్కడ ఎక్కువ విస్తృతంగా సేవలు అందిపోయి మనం ఎక్కడెక్కడికో కార్పొరేట్ అనిపోయి ఎక్కువ డబ్బులు బిల్లులు చేసుకొని మళ్ళీ మనం ఇబ్బంది పడడం పడద్దు అని చెప్పి కూడా మీకు తెలియాలి చెప్తా ఉన్నా అదేవిధంగా మరి ఇది ప్రత్యేకమైన సమయం ప్రపంచం అంతా కూడా అల్లాడుతూ ఉన్నది కరోనా వ్యాధి నుంచి కాబట్టి ప్రతి వారు కూడా సామాజిక దూరాన్ని పాటించాలి అసలు ఎవరెవరికి చెప్పుకోవడం కాదు ఎవరికి వాళ్ళమే మనం మెయింటైన్ చేయాలి దాన్ని తప్ప అంతకంటే పెద్ద మందు లేదు ఒక్కరి ఇంటికి మాత్రం ఇంకోళ్ళు పోవద్దు ఇప్పుడు కూడా నేను మా ఎంపీ గారు లోపల రమ్మంటే నేను బోధాడుతాను నేను 12 రోజులు నేను ఎవరి ఇంటికి పోలేదు నన్ను ఒక్కోళ్ళు అతి కష్టం మీద వెళితే ముగ్గురికి మనమని బర్త్డే ఉన్నదంటే బంగ్లా మీద పోయి గంత దూరంకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని చెప్పారు ఎందుకంటే మా అతి ముఖ్యమైన కార్యకర్త జగిత్యాల పక్కనే నా హాస్పిటల్కు 3 కిలోమీటర్ల దూరం ఆ గ్రామం వాళ్ళ తాత నాకు మంచి మిత్రుడు చెప్తే పోయి ఆశీర్వదించి గత దూరంకి వెళ్ళి అది కూడా దగ్గర కూడా లేదు వాళ్ళ మా తోటి భార్య ఎత్తుకున్నది సర్పంచ్ అమ్మ నేను ఇక్కడికెళ్ళి చెప్పొచ్చాను నేను ఇంకొక వకీలు పోయి కాబట్టి మన ఇళ్ళకి వచ్చేది లేదు మనం పోయేది లేదు నా దగ్గరికి రాను ఎందుకంటే నా మనకు తప్పదు రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఇంటి ముందు ఒక బకెట్ బట్టల సబ్బు పెట్టుకుని చేతులు కాళ్ళు కడుక్కున్నాకనే మనం ఇంకోళ్ళు ఇంటికోవాలి ఏదైనా పోవాల్సి వస్తే వాళ్ళు ఇవ్వకపోతే మనమే అడిగి చేతులు కాళ్ళు కట్టుకుని పోవాలి వీలైనంత వరకు ప్రతి వార్డు మెంబర్కి నేను ఒక సలహా ఇస్తా ఉన్నాను ప్రతి వార్డు మెంబర్కి కౌన్సిలర్ గారికి మీ ఇంటి ముందు ఖచ్చితంగా బకెట్ సబ్బు పెట్టండి ఎందుకంటే మీ దగ్గరికి ఎంతమంది పనికి వస్తారు చేతులు కాళ్ళు కట్టుకున్నాం ఎవరు తప్పు పట్టరు ఎందుకంటే సేఫ్ అయిన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకొని ఎక్కడికక్కడ చేతులు కట్టుకొని వెళ్ళాల్సిందే థ్యాంక్ యూ